పోయింది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ అనేది 1%కి వచ్చింది. ఆ పార్టీలో ఇప్పుడు ఎవడన్నా వైసీపీలో సీట్లు అన్నాడు ఇండిపెండెంట్కి వస్తే 4,000 ఓట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ ధర్మపోటీ చేస్తే 1,000 ఓట్లు కొట్టరు. ఎందుకంటే అది రిజెక్ట్ చేసిన పార్టీ, అది ద్రోహం చేసిన పార్టీ, రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని కేసులో పెట్టినటువంటి పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పడని చెప్పి ముద్రేసిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారి కొడుకును 16 నెలలు జైల్లో బంధించినటువంటి పార్టీ. ఆ పార్టీని పునాదులతో సహా పీకేశారు ఇక్కడ. ఆ పార్టీకి ఇక్కడ ఎవరు వచ్చినా ఏమీ కూడా ఉపయోగం ఉండదు, చేయగలిగింది ఏమి ఉండదు. కుటుంబాలను, కుటుంబ సభ్యులను కూడా చీల్చి రాజకీయాలు చేసే పరిస్థితుల్లో కుట్రలు జరుగుతుందని కూడా జగన్ గారు వ్యాఖ్యానించారు. అంటే ఎట్లా చూస్తారు దాన్ని? అదే కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాకు నాకు ఇబ్బంది అని చెప్పట్లా. నా కుటుంబాన్ని చీల్చి, నా కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా కుట్రలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, అప్రమత్తంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులకు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ముందు వీళ్ళని అన్నారు వైఎస్ఆర్ టీపీని, ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకు చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలా? ఆవిడ వలన ఉపయోగం ఉంటే అక్కడే అప్పుడే ఉపయోగం, ఎన్నికల ముందు విలీనం చేసుకుంటారు కదా, ఎన్నికలు అయిపోయినాక ఎందుకు విలీనం చేసుకుంటారు? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులే వద్దని చెప్పినాయి. ఆవిడ రావటం వల్ల మాకు లాస్ కానీ లాభం లేదు, మాకు వద్దని చెప్పారు. కాబట్టి ఎన్నికల వరకు వాయిదా వేసి ఎన్నికల తర్వాత, ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే చెప్తారు కాదు, ఇక్కడ అంత బలం లేదు కాబట్టి ఏం మాట్లాడకుండా కూర్చున్నారు.